कल्याण गारु चंद्रबाबु नायडु गारु तो राजमंड्रिलो कलिसिन तर्वात तेलुगुदेशं पार्टी जनसेन कलिसि रेपु एन्निकल्लो पोटीकि वेल्तामनि चेप्पिनटुवंटि संदर्भंलो मरि वाराही यात्र मरि कृष्णा जिल्लाकि वस्तुन्नटुवंटि संदर्भंलो वारिकि कूडा मा तेलुगुदेशं पार्टी तरफुन స్వాగతం తెలియజేస్తూ మరి ఇది నాలుగో విడత వారాహి యాత్ర చేస్తూ ఉన్నారు. మరి ఈ రోజు నుంచి 5వ తారీఖు వరకు అవినిగడ్డ, మచిలీపట్నం, పెడన, కైట్లూరు కాన్స్టిట్యూన్సీలో ఆయన వారాహి యాత్ర జరుపుకోవడం. ముఖ్యంగా ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలపైన మొట్టమొదటి నుంచి కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. మరి వేరువేరుగా పోరాటాలు ఇప్పటి వరకు జరిగినాయి, కానీ ఒక రాక్షసుడు లాంటి ఈ జగన్మోహన్ రెడ్డిని తుదిమట్టించాలా, ఈ రాష్ట్రంలో వైసీపీ అనే పార్టీని ఇవాళ అరాచకాలు చేస్తున్నటువంటి ఈ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో రేపు ఎన్నికల్లో ఓడిగొట్టాలా, దానికి ఎవరైతే కలిసి వస్తారో అందరం కూడా కలుపుకుని రేపు ముందుకెళ్దామని వాళ్ళు పిలుపుకోవడం అనేది ఇది చాలా శుభ సూచకం. మరి రేపు జరిగే యాత్రలో తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నాం. అలాగే మరి ఈరోజు సాయంత్రం అవినిగడ్డలో బహిరంగ సభ, రాత్రికి మళ్ళీ మచిలీపట్నంలో బస్సు చేస్తున్నారు. రేపు ఉదయం గాంధీ గారికి నివాళులు అర్పించుకుని అక్కడి నుంచి మరి వాళ్ళ వైసీపీ కార్యక్రమ జనసేన కార్యకర్తలతో ఆయన సమావేశం అవుతున్నారు. మరి ఎల్లుండి జనవాణి కార్యక్రమం కూడా చేసుకుని అక్కడి నుంచి పెడన, కైతులూరు కూడా పూర్తి చేసుకున్నారు. కాబట్టి ప్రజలు కూడా ఇవాళ ఈ అరాచక వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలా, ఒక స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఈ రాష్ట్రానికి అందించాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటా ఉన్నారు. మరి మేమందరం కూడా మనకి మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తాం.